Breaking news chustunnam BR Ambedkar Konasima Jillalo gas leak kalakalam reputondi Razole Mandalam Sivakodu Royala Cheruvula Kosam Neelu Tavaga Borubavi Nunchi gas leak ayindi Mantalu Egisipadutundadanto ONGC ki sthanikulu samacharam icharu Mantalu Arpina ONGC adhikarulu gas leak ghatanapai vivaralu sekaristunnaru ghatana nivasa sthalalaku dooranga jaragadanto andaru oopiri pilchukunnaru BR Ambedkar Konasima Jillalo gas leak kalakalam reputondi Razole Mandalam Sivakodu Royala Cheruvula Kosam Neeti Kosam Tavvaga Borubavi Nunchi gas leak ayindi Mantalu Egisipadutundadanto ONGC adhikarulaku sthanikulu samacharam icharu Mantalu Arpina ONGC adhikarulu gas leak ghatanapai vivaralu sekaristunnaru marinta samacharam telusukundam ma correspondent Harish andistaru Harish cheppandi sir ivala నిన్న రాజోలు మండలం శివకోడలో ఈ రొయ్యల చెరువులో నీళ్ళు అందించడం కోసం బోరు బావి తవ్వటం జరిగింది. బోరు దాదాపు 100 అడుగుల మేర అక్కడ బోరు తవ్వారు. అయితే ఈలోపే ఇవాళ తెల్లవారుజామున బోరు బావిలోంచి నీళ్లు రావడం మానేసి గ్యాస్ వస్తుంది. ఏకదాటిగా గ్యాస్ రావడంతో పాటు అదొక్కసారిగా అదేంటో చూద్దాం ప్రయత్నించే మండటం ప్రారంభించింది. దాంతో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో గ్యాస్ ఉందో ఆ గ్యాస్ బోరు బావిలో తేవటం వల్లే అని మంటమంటుందని గమనించే స్థానికులంతా వెంటనే ONGC అధికారులకు సమాచారం ఇచ్చారు. ONGC అధికారులు ఆ మంటను ఆర్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఆ ప్రాంతంలో చుట్టూ కూడా మూసేసిన ONGC బోర్బావులు 3 బోర్బావులు వరకు ఉన్నాయి. సాధారణంగా ఎక్కడైనా సరే ఆన్ షోర్ లో గ్యాస్ లభ్యమైతే ఆ గ్యాస్ స్టోరేజ్ చేయడానికి ఆ బోర్బావును ONGC ఐడెంటిఫై చేసి మూసేయడం జరుగుతుంది. కోనసీమలో దాదాపు 169 ONGC గ్యాస్ బావులు ఉన్నాయి. చాలా చోట్ల గ్యాస్ ను ఐడెంటిఫై చేసి తర్వాత యూజ్ చేసుకోవాల్సిన ఉద్దేశంతో ఆ వెళ్ళను మూసేసి ఉంచడం జరుగుతుంది. అలా కొన్ని చోట్ల గ్యాస్ పూర్తయిపోయి కూడా వెళ్ళ మూసేసినా సరే కొన్ని చోట్ల గ్యాస్ బయటకు వస్తుంటుంది. దానిలో భాగంగానే అంటే ఎక్కడైనా ONGC పైప్ లైన్ అడుగు నుంచి వెళ్ళే సమయంలో వీళ్ళు బోర్ వేయటం వల్ల దానికి తగిలి బోర్తో బయటకు వస్తుందనే ఉద్దేశంతో స్థానికులు భావిస్తారు. ఏదేమైనా సరే ONGC అధికారులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా మంటలు వెనువెంటనే ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా దాదాపు 2 కిలోమీటర్ల దూరంగా ఊరుకుంటాం వల్ల స్థానికులకు ఈ నివాస గ్రహ ప్రాంతాలకు దూరంగా ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని భావిస్తారు. ఈ మంటలు ఆర్పడంతో పాటు ఈ గ్యాస్ ఎలా లీక్ అవుతున్న విషయం మీద కూడా అక్కడ ONGC సిబ్బంది అధికారులు కూడా పరిశీలన చేస్తున్నారు కిషోర్. ఓకే హరీష్.